అడగుకొని ఎన్నైనా మాట్లాడొచ్చు ఏమైనా చెప్పొచ్చు అవద్దాలు చెప్పొచ్చు నిజాలు దాయొచ్చు దబాయించొచ్చు ధమ్కీలు ఇయొచ్చు కానీ అసెంబ్లీలో మాట్లాడితే దానికో లెక్క ఉంటది ఎవలేం మాట్లాడింది మొత్తం రికార్డ్ అవుతది సభల మాట్లాడిందంటే అది పక్కా ముచ్చటై ఉండాలి మల్ల పక్కకే ప్రతిపక్షం ఉంటది మాట్లాడింది రాంగ్ అయితే లొల్ అవుతది అయితే కరెంట్ ముచ్చట ఎట్లున్నదంటే అసెంబ్లీలో గొప్పలు బయట కోతలు సర్కారుల 124 గంటలు మోటార్లు నడిచేది 78 గంటలు నీళ్ళెక్కువై బోర్డు బంద్ పెడుతున్నారని లీడర్లు ఎండిన పంటలు చూపిస్తున్నారు రైతులు మీ ఏల్వాడిలో కరెంటే లేదని ప్రతిపక్షాలు అందిట్టుడు మా కరెంటే వస్తా లేదని సబ్ స్టేషన్లు ముట్టాడు కావాలంటే మీరైను రీ మొదలు గవర్నర్ స్పీచ్ లో గవర్నమెంట్ మాటలతోటి సురువు చేద్దాం దేర్ ఇస్ 24 అవర్స్ పవర్ సప్లై అండ్ దేర్ ఇస్ బ్రైట్నెస్ అండ్ లైట్ ఎవ్రీవేర్ కరెంట్ అసలేదు అంటున్నావు కదా ఆడ పట్టుకుంటావో చెప్పు నువ్వు కరెంట్ తీగలు పట్టుకో బరాబర్ వెళ్ళిపోతుంది దేని దాకా అని చెప్పిండు అధ్యక్ష అందుకే పవర్ ఇచ్చిన కేసీఆర్ కు మళ్ళీ పవర్ ఇచ్చారు 2018లో మేము ఆగకుండా పవర్ ఇస్తూనే ఉంటాం ప్రజలు మాకు పవర్ ఇస్తూనే ఉంటారు ఏ మంత్రి మాట్లాడినా ఏ ఎమ్మెల్యేకి మైక్ దొరికినా ఏ ఎమ్మెల్సీకి ఛాన్స్ ఇచ్చినా ఫస్ట్ చెప్పేది 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని మరి గింత సక్కగా కరెంట్ వస్తుంటే కావాలనే రైతులు పొలాలు ఎండబెట్టుకుంటున్నారా పని బాటి ఇడిచిపెట్టి రోడ్ల మీదకి వచ్చి టైం పాస్ చేస్తున్నారా లేకుంటే యువసందాలు అంతా ప్రతిపక్షంలో షేరికై ఉత్తపుణ్యానికి సర్కార్ ను బదనాం చేస్తున్నారా కరెంటు 4-5 గంటలు ఇస్తుండు అది కూడా వస్తదో రాదో సమస్యగా ఏర్పడ్డది 24 గంటల కరెంట్ అని కూడా 3-4 గంటలు ఇస్తే మా పల్లి మొలుస్తలేదు మొలిచింది ఎండిపోతున్నది 24 గంటల కరెంట్ ఇస్తలేదు అధికారులను అడిగితే ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో చెప్తలేరు నైట్ ఇస్తున్నాడు నైట్ మేము చేనలలో చెప్పండి రాదు పాములు అవి ఉంటాయి చల్లగా అసెంబ్లీలో ఊకునే లీడర్ గట్లంటుంటే ఎండల రోడ్ల మీదకి వచ్చి రైతులకు ఇట్లా అంటున్నారు మరి అసెంబ్లీ సాక్షిగా లీడర్ రావద్దని చెప్తున్నారో ఎండిన పొలాల సాక్షిగా రైతులు అవ్వద్దని చెప్తున్నారో మీకే తెలియాలిగా ప్రభుత్వం ప్రభుత్వం.